हेलो एव्रीवन वेलकम टू माय होम फूड नेनु ई रोज़ मीकु कूरगायल चिट्काल चेप्पबोतुन्नानंडि चिंतपंडु मनकु मार्केट नुंचि अलाने तेच्चुकुन्न तर्वात चाला दुम्मुगा उंटुंदि अंड चाला पेस्टिसाइड्स यूज चेस्तारु सो इला वाटर पोसि ओक वन टाइम अट्लीस्ट लेदा टू टाइम्स कडगंडि पेद्दवाळ्ळु अंटू उंटारु अंदुलो उंडे पुलुपु अनेदि पोतदि अनि चूडंडि एंत दुम्मु पोयिंदि నేను ఒక టూ టైమ్స్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత కలర్గా చక్కగా అనిపిస్తుందో, కలర్లోనే మీకు తేడా తెలుస్తుంది. ఇప్పుడు వాటర్ పోసేసి నానబెట్టుకోండి. ఈ టైంలో, ప్రస్తుతం ఉన్న టైంలో చాలా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు, సో అందుకని చెప్తున్నాను. కూరగాయలని కూడా మనం ఏ కూరగాయలు వండాలనుకుంటున్నామో వాటిని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత అన్ని కూరగాయలు పట్టేట్టుగా సమానమైన పెద్ద బౌల్ తీసుకోండి. ఫుల్గా వాటర్ నింపేయండి. కూరగాయలన్నీ మునిగే వరకు మనం ఏ కూరగాయలు తీసుకున్నా సరే, కొందరు ఆలు తీసుకుంటాం కదా పొట్టు తీసేస్తామని అనుకుంటారు. ఆలు పొట్టు తీసేసినా సరే కంపల్సరిగా ఇలా చేయండి, ఎందుకంటే పొట్టు తీసేస్తామని అనుకోకూడదు. చాలా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు, లోపల వరకు వెళ్తాయి కాబట్టి సాధ్యమైనంత మనం శుభ్రం చేసుకోవాలి. ఇలా ఫుల్గా వాటర్ పోసేసిన తర్వాత రాక్ సాల్ట్ కల్లుప్పు అంటారు కదా, దొడ్డుప్పు వేసుకోండి. ఇలా గరిటెడ్ వేసుకోండి, ఏం కాదండి. ఇలా వేస్ట్ చేస్తే చాలా శుభ్రపడతాయి. అండ్ ఇలా వేసేసి మినిమం 1 అవర్ నానబెట్టాలి, లేదు 15 మినిట్స్ నుంచి ఎంత టైం నానబెట్టినా సరే. ఇలా కాసేపు ఇలా రుద్దుకొని వదిలేయండి. ఎలాగూ మనం వంట చేసేటప్పుడు తీయగానే వంట చేయము, ముందే అనుకుంటాం. కిచెన్లో ఎన్నో పనులు ఉంటాయి, అవన్నీ చేసేలోపు ఇలా నానబెట్టేస్తే అయిపోతుంది. అంతే అండి, మనం చేసే పని అంటూ దానికి ఎక్స్ట్రా ఏముండదు. పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే చక్కగా శుభ్రపడతాయి. అండ్ ఇక ఒక చిన్న టిప్ అండి, ఉల్లిగడ్డలు ఇంకా కడిగి ఇలా పెట్టుకున్న తర్వాత వాటిలో మధ్యలో ఉంటుంది కదా, అది కొంచెం తీసేసి ఉల్లిగడ్డల్ని ఫాస్ట్గా చక్కగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం ఆలు స్లైసెస్ చేసేది ఉంటుంది కదా, ఇదా ఇది తీసుకొని ఇలా పెట్టేసి చక్కగా అనేస్తూ ఉంటే ఈవెన్గా చక్కగా కట్ అవుతాయి. ఈలపీటతో లేదా చాకుతో కూర్చొని మనం కట్ చేయడం ఇబ్బంది. అండ్ సైజు కూడా ఒకటొకలాగా వస్తుంది. బిర్యానీలోకి మనం ఆలు ఆనియన్ ఎగ్ కర్రీ వండినా లేదా ఇంకే దాంట్లోకి ఆనియన్ పకోడీ చేసినా కూడా చాలా యూజ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా అవుతాయి కూడా. మీరు కంపల్సరీ ఇది ట్రై చేసి చూడండి. అండ్ ఎక్కడ వేస్ట్ అవ్వదు, రాదు అనుకోకండి, ఈజీగా వచ్చేసింది. ఈ ఐటెం మన ఇంట్లో ఉండేది అందరింట్లోనే, ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి నేను మీకు కట్ చేసి ముందుగానే పెట్టేసి అలా చూపిస్తారని అంటారు, ఎవరో అడిగారు. సో అందుకని అలా కాకుండా మీకు మొత్తం వీడియో చూపించాలని ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఎంత ఫాస్ట్గా అయ్యాయో. మనం ఉల్లిగడ్డ పకోడీ కానీ బిర్యానీలోకి ఎన్నో వాటిల్లోకి యూజ్ అవుతుంది. ఇలా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఫాస్ట్గా అయిపోయిందో. ఈ టిప్స్ అన్నీ చూసి కంపల్సరీ లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చినైతే ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.